Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jr. NTR ను పక్కన పెట్టేసిన చంద్రబాబు బాలకృష్ణ ఇది వ్యూహాత్మకమైన జూనియర్ ఎన్టీఆర్ పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచన మరోసారి ప్రస్ఫుటమైంది. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఈ అంశం తేటతెల్లమైంది. సందర్భం వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ పట్ల అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు తాజాగా అదే వైఖరి అవలంబించారు. జూనియర్ ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. వాస్తవానికి 20వ తేదీన ఇద్దరు టీడీపీ నాయకుల బర్త్డేల సందర్భంగా చంద్రబాబు తన ట్విట్టర్ అకౌంట్లో వాళ్లకు బర్త్డే విషెస్ చెప్పారు. వాళ్ల ఫోటోలు పోస్ట్ చేసి మరీ ట్వీట్లు చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్కు మాత్రం విషెస్ చెప్పలేదు. పార్టీ నాయకులకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఇంటిలో మనిషి బంధువు కూడా అయిన ఎన్టీఆర్ విషయంలో పట్టనట్లు వ్యవహరించడం చర్చను లేవనెత్తుతోంది. 20వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బర్త్డే కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్కు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్టీఆర్ అభిమానులు అక్కడే ఉన్న చంద్రబాబును పిలిచినా వెళ్లలేదని అక్కడున్న వాళ్ళు చెబుతున్నారు. చంద్రబాబు ముఖంలో ఆ సమయంలో విసుగు కనిపించినా బయటపడకుండా జాగ్రత్త పడ్డాడని అంటున్నారు. ఇటీవల కుప్పంలో ఓ ఎన్టీఆర్ ఫ్యాన్పై కన్నెరా చేసిన వ్యవహారం బయటకు రావడం సోషల్ మీడియాలో వైరల్ కావడమే చంద్రబాబు తాజాగా సైలెంట్గా ఉండడానికి కారణమంటున్నారు. సరిగ్గా 1 వారం రోజుల క్రితం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు టీడీపీ కార్యకర్త అయిన శివ వచ్చాడు. అయితే కొద్ది కాలంగా శివ కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ బ్యానర్లు కూడా ప్రదర్శిస్తున్నాడని చంద్రబాబుకు తెలిసింది. ఆ విషయం తెలియగానే చంద్రబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారని ఆ సమయంలో అక్కడున్న వాళ్ళు చెప్పారు. పార్టీ వేరు, అభిమానం వేరు అన్న చంద్రబాబు ఎన్టీఆర్పై అభిమానం అక్కడికే పరిమితం చేయాలని, పార్టీలో చీలికలు తీసుకొచ్చే పనులు చేయొద్దని శివకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చంద్రబాబు వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అనుభవం గుర్తొచ్చిన చంద్రబాబు తాజాగా అనంతపురం జిల్లాలో జరిగిన పరిణామంలో సైలెంట్గా ఉన్నారని అంటున్నారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే ఎన్టీఆర్ బాబాయి అయిన బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్కు బర్త్డే శుభాకాంక్షలు చెప్పలేదు. అటు చంద్రబాబు, ఇటు చంద్రబాబుకు వియ్యంకుడైన బాలకృష్ణ కూడా జూనియర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, స్వయంగా హీరో అయిన బాలకృష్ణ, తన అన్న కుమారుడు, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న ఎన్టీఆర్కు బర్త్డే విషెస్ చెప్పకపోవడం వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉందేమో అన్న చర్చ కూడా నడుస్తోంది. కానీ చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం ట్విట్టర్లో ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఏదీ లేకుండా సాదాసీదాగా ట్వీట్ చేశారు. ఈ అంశం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.